ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఉపాధ్యాయ పట్టభద్ర నియోజకవర్గాలకై పలువురు నామినేషన్లు వేశారు. కరీంనగర్ కలెక్టర్కు నామినేషన్ పత్రాలను అందించారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి నామినేషన్ వేయగా, పట్టభద్రుల నియోజకవర్గానికి ట్రస్మా ప్రధాన కార్యదర్శి శేఖర్రావు నామినేషన్ వేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందడి కొనసాగుతోంది. ఈ నెల 5వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆశావహులు తమ తమ పత్రాలను సమర్పిస్తున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, పట్టభద్రుల నియోజకవర్గం నుండి ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్రావు నామినేషన్ వేశారు. పలు పాఠశాలల కరెస్పాండెంట్లతో కలిసి వచ్చిన ఆయన ఫార్మల్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నానని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా స్వతంత్రుడిగా 2 సెట్ల నామినేషన్ వేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్రావుతో పాటు పలు విద్యా సంస్థల కరెస్పాండెంట్లు, అనుచరులు పాల్గొన్నారు. యాదగిరి శేఖర్రావు, తెలంగాణ రికగ్నిషన్స్ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముఖ్యంగా ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా 2 సెట్లు వేయడం జరిగింది. ఒకటేమో తెరాస నుంచి, రెండవది ఇండిపెండెంట్గా. కానీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారనే నమ్మకంతో, అలాగే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా అధికార పార్టీ ఖచ్చితంగా మనకిస్తుందనే ఆశాభావంతోనే తెరాస నుంచి నామినేషన్ వేయడం జరిగింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు నామినేషన్ను అందించారు. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల జీతభత్యాల పెంపుకై కృషి చేశానని చెప్పారు. రాబోయే కాలంలో కొత్త పెన్షన్ విధానం రద్దుకై పోరాడతానని తెలియజేశారు. రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు తనకు మద్దతు ఇస్తున్నాయని, మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి సుమారు 17 ఉపాధ్యాయ సంఘాలు, 8 అధ్యాపక సంఘాలు, అంటే మొత్తం 25 ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు కలిసికట్టుగా నా పేరు ప్రతిపాదించడం వల్ల ఈరోజు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది. ఆయా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.